వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూల బాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకెప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్న శాస్త్ర విభూషణ్, రత్న శాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యాశాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకుని మీ జాతకాన్ని తెలుసుకుని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనంటే వ్యక్తిగత నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే అమ్మా. రజా గారు ముందుగా చెప్పండి, ఒక 20 ఇయర్స్ గా ఈ రంగంలోనే ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్ గా మీరు రన్ అవుతూ ఉన్నారు, అండ్ 9 బ్రాంచెస్ ని మీరు స్టార్ట్ చేశారు, అవి కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. అంతేకాకుండా చాలా లక్షల్లో మీ ఫాలోవర్స్ ఉంటారు. మన దేశంలోనే కాకుండా ఫారినర్ నుంచి కూడా మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. చాలా మంది ఈ 20 ఇయర్స్ లో చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయారు, ఎలాగైతే వచ్చారో అలాగే వెళ్ళిపోయారు. మీరు మాత్రం అలాగే ఉన్నారు, చాలా సక్సెస్ గా రన్. మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి? ప్రేక్షలందరికీ ఎంఎం రథపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమిస్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు, మీరు చెప్పిన ప్రశ్నలో మీరు 20 ఇయర్స్ చెప్పారు. 20 ఇయర్స్ నుంచి నేను ఉన్నాను, కానీ దానికి నేను వెనక మా ఫ్యామిలీ ఉంది. మా ముత్తాత గారు, తాతగారు, పెదనాన్నగారు, నాన్నగారు, మళ్ళీ మేము కూడా 20 ఇయర్స్ నుంచి ఇంకా 25 ఇయర్స్ పైన అయిపోయింది. ఎనీవే, సో మీరు చెప్పిన దానికి మీ సీక్రెట్ ఏంటి సక్సెస్కి, 9 బ్రాంచెస్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, లక్షలాది మంది ఫాలోవర్సు, నిజాయితీకి ఎప్పుడుకి దానికి విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. మీరు చూసి ఉంటారు ఎంతోమంది వస్తారు, వెళ్ళిపోయారు. కానీ మరీ ఇవాళ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి జనాలకి అమరుస్తున్నారు. లిటిల్ బిట్ నాలెడ్జ్ వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేసుకొని కమర్షియల్గా డబ్బు కోసము జనాలకి మోసం చేయడము, అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. రియాలిటీకి నిజాయితీకి ఎప్పుడైతే దానికి ఉంటుంది విలువ, లేదని కాదు. ఈ డూప్లికేట్స్కి ఏదైతే డ్రామాటిక్గా ఉంటుంది కదా, అవన్నీ తొందరగా వెళ్ళిపోతుంది. ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోతారు. నిజాయితీగా ఉంటే ముత్తాత గారు చేశారు, తాతగారు చేశారు, పెదనాన్నగారు, నాన్నగారు, మళ్ళీ మేము కూడా ఉన్నాము, మళ్ళీ మా పిల్లలు కూడా వస్తారు. ఎనీవే, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని మీరు అడిగారు కదా, బయట వేరే వాళ్ళకిను మా సంస్థకి డిఫరెన్స్ ఏమంటే, ఎక్కడైనా ఒక పర్సన్ ఒక కస్టమర్ ఉన్నారంటే ఎక్కడైనా వెళ్తే ఎందుకు వచ్చారని అడుగుతారు, ఎందుకు వచ్చారండి, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ అని అడుగుతారు. ఏదో పెళ్ళి విషయం ఉంటుంది, లేకపోతే జాబ్ కోసం వచ్చాము, జాబ్ లేదని అంటారు, ఏదో ప్రశ్న ఉంటుంది. కానీ మన రాస్ట్ ఎగ్జామ్స్లో మాకు ఇచ్చిన విద్య, మా పూర్వీకులు, మా దగ్గర ఉండే విద్య, వీఆర్ టాకింగ్ అబౌట్ 3 విభాగాలు మాట్లాడతాం మేము. 1, పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ అంటారు, మనిషి వ్యక్తిత్వం, ఆయన స్వభావం ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి, ఆయన నైపుణ్యాలు ఏంటి, ఆయన ఏం రంగంలో బాగుంటాడు, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఆయన ఎలా ముందుకు రాగలుగుతాడు, ఏం చేసుకోవాలని చెప్పి 1 వచ్చేసి పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ అంటారు. 2 వచ్చేసి, 2వ విభాగం వచ్చేసి ప్రతి మనిషికి ఇంటర్నల్ డెస్టినీ అంటారు. అంటే మనిషికి తన పర్సనాలిటీ తర్వాత తనకి కూడిచిన్న ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఫ్యామిలీ, పేరెంట్స్ కావచ్చు, భార్య, పిల్లలు, ఒక అమ్మాయి ఉంటే మగుడు, అంటే ఆయనకి ఒక భర్త, మళ్ళీ పిల్లలు, ఒక సంసారం ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది. ఇది 2వ విభాగం. 3 వచ్చేసి
డిజైర్ ఆఫ్ ద పర్సన్ అంటే, డిజైర్స్ అంటే కోరికలు. ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది కదా, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకు మంచి వృత్తి కావాలి, మంచి వ్యాపారం చేయాలి, సంపాదన చేయాలి, నేను బయటకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఈ అస్ట్రాలజీలో కూడాను ఈ మూడు విభాగాలు వచ్చేస్తాయి. మేము తల్లి చేయడం వాళ్ళకి వీఆర్ టాకింగ్ అబౌట్ త్రీ ఆస్పెక్ట్స్, త్రీ యాంగిల్లో మాట్లాడదాం. ఇది ట్రయాంగిల్ అంటారు. ట్రయాంగిల్ అనేసరికి మనిషి, తర్వాత ఆయన పర్సనాలిటీ, ఆయన ఆలోచన, ఆయన స్ట్రెంగ్త్, అవన్నీ దాని గురించి మాట్లాడతాము. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అది తెలియజేస్తాం వాళ్ళకి. వాళ్ళకి అంటే వాళ్ళకి మిర్రర్ వాళ్ళకి అర్థమైపోతుంది. నెంబర్ సెకండ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ద్వారా ఆధారపడి ఉంది కదా, వాళ్ళు ఎలా ఉంటారు. నెంబర్ త్రీ, వాళ్ళ డిజైర్స్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఏ రంగంలో ఎలా అని చెప్పి. ఏ విధంగా ఈ ట్రయాంగిల్లో ఈ మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనిషి జీవితంలో, యాజ్ ఎ సేమ్ మేనరు ఈ విద్యలో కూడా మూడు రకాలు ఉంటుంది. అంటే మూడు కలిసిన ఒక యాంగిల్ వస్తుంది. అంటే మనిషి, ఆయన ఫ్యామిలీ, ఆయన డిజైర్స్, దానికి సంబంధించిన ఒక యాంగిల్ అంటారు. నెంబర్ సెకండ్ వచ్చేసి ఆ యాంగిల్లో తెలుసుకోవడం, ఈయన జీవితంలో ఈయన పర్సనాలిటీ ఎలా ఉంది, ఈయన ఫ్యామిలీ ఎలా ఉంది, ఈయన లైఫ్లో హ్యాపీ ఉండడం లేదా, ఈయన డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా, అవన్నీ తెలుసుకోవడం. నెంబర్ థర్డ్ యాంగిల్ వచ్చేసి దానికి పరిష్కారము అంటారు, రెమెడీ అంటారు. రెమెడీ అనేసరికి జెమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్. ప్రేక్షకులు నిజాయితీగా చూడండి, ఏదైనా ఒక దానికి మీరు పాటిస్తున్నారంటే దీని వెనక సైన్స్ చూడాలి. సైన్స్ ఏం చెప్తుంది, దీని వెనక లాజిక్ ఏం చెప్తుంది, దీని వెనక మీకు హిస్టరీ ఏం చెప్తుంది, దీని వెనక ఏమైనా శాస్త్రం చెప్పడం జరిగిందా లేదా అని తెలుసుకోవాలి. ఇక్కడ రత్నశాస్త్రం అనేసరికి దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం, మానవుల కోసం దేవుడు ఇచ్చిన మంచి వరం రూపము. ఎంతోమంది వీళ్ళ రోజు చూసే ఉంటారు, ఒక చిన్న చిన్న రాయి డూప్లికేట్ చూపించేసి లక్షల లక్షలంతా దూచేస్తున్నారు. అందుకు తెలుస్తుంది, నేను చెప్పే అక్కర్లేవన్నీ, ఎందుకంటే నేను మాట్లాడితే బాగోతుంది. ఎందుకంటే ఆల్వేస్ మేము నిజాయితే మాట్లాడే జనాలకు అర్థమైపోతుంది. అంటే మా పని, వీ రిపోర్ట్, దే డిసైడ్, వాళ్ళు డిసైడ్ చేయాలి ప్రేక్షకులు ఎనీవే. సో ఆ విధంగా మీరు అడిగిన ప్రశ్నకి వచ్చేసి మనిషి జీవితంలో ఉండే మూడు ఆస్పెక్ట్స్, దాని తర్వాత ఈ మూడు ఆస్పెక్ట్లో ఈ విద్య ద్వారా ఆయన చెప్తారు కదా, ఎవరు తెలియచేయడమే తెలియచేయని విద్య, విషయాలు తెలియచేయడమే విద్య అంటారు. ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలియదు వాళ్ళ పిల్లల గురించి. అలాంటి విషయాలు దీనిలో తెలుసుకోవచ్చు. బయట వెళ్తే ఓన్లీ ఒక ప్రశ్న చెప్పి, ఇంకా చెప్పాను కదా, జాబ్ లేదంటే జాబ్ వచ్చేస్తుంది, పెళ్ళి అంటే పెళ్ళి అని చెప్పేస్తారు. అలా కాకుండా ఒక సక్సెస్ జీవితము, ఎందుకంటే భగవంతుడు కూడా ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో విజయం పొందేదానికి పంపించాడు. వచ్చిన మనిషి కూడా ఒకటే లక్ష్యము, నేను విజయం పొందాలి. ఆయన విఫలం ఎందుకు, ఎక్కడ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఇంకొకటి, ఈ మూడు ఆస్పెక్ట్స్ బాగుంటే లైఫ్ సక్సెస్ అంటారు. అంటే మనిషి డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఇల్లు ఉండాలి, డబ్బు ఉండాలి, నమ్మకం ఫ్యామిలీతో బాగుండాలి, ఆయన లైఫ్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి. ఈ మూడులో ఒకటి ఆబ్జెక్ట్ అయిపోతే లైఫ్లో హ్యాపీనెస్ లేదు. బాగా డబ్బు ఉన్నాయి, మనశ్శాంతి ఉంది, కానీ ఫ్యామిలీ కుటుంబంలో అంత బాగలేదు, అంటే వేస్ట్ లైఫ్, ముందుకు రారు. ఫ్యామిలీ బాగుంది, మనశ్శాంతిగా ఉన్నాడు, అంటే మనిషి స్ట్రాంగ్గా ఉన్నాడు, కానీ డబ్బు లేదు, కష్టం ఉంటుంది. అంటే అర్థం ఏంటి, డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఆయన కూడా మనశ్శాంతిగా ఉండాలి. లేదు, కొంతమంది చూసే ఉంటారు మీరు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ అంటే అన్ని రకాలుగా బాగుంటారు, డిజైర్స్ కూడా బాగుంటాయి, మంచి ఇల్లు ఇల్లు అని కట్టుకొని వాళ్ళు మంచి ఎయిమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి, కానీ డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు, అని వేస్ట్ అనిపిస్తుంది. సో ఆ విధంగా ఈ విద్య వాళ్ళకి మూడు విభాగాలు చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్, ఫ్యామిలీ ఆఫ్ ద పర్సన్, డిజైర్ ఆఫ్ ద పర్సన్, ఈ మూడు కూడా ఫుల్ఫిల్ చేయడమే ఈ విద్య. దీని ద్వారా తెలుసుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఎంతో మంది వెయిటింగ్ ఉన్నారు, కాల్ కూడా తీసుకోండి. ఓకే రజా గారు, మీరు కూడా మేము రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అని అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ ని సంప్రదించండి. అండ్ బెంగళూరు బ్రాంచ్ లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 8 ఆగస్ట్ విజయవాడ బ్రాంచ్ లో రజా గారు అవైలబుల్ గా ఉంటారు, మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. రజా గారు ఫస్ట్ అయితే ఒక కాల్ తీసుకుందాం. కార్తిక్ గారు నమస్తే మేడం. ఎస్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూలై 16. ఓకే, 1975 మేడం. ఓకే అండి, టైం చెప్పండి. మధ్యాహ్నం 2 గంటలకు మేడం. ఓకే, మధ్యాహ్నం 2 గంటలు. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పుట్టారండి? నేను ఒంగోలు. ఒంగోలు మేడం. ఓకే ఓకే. కార్తీక్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? సార్ నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాది ఒకటి డైమండ్ సజెషన్ చేసే సార్. ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదు సార్. ఈ మధ్యనే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను సార్. ఈ మధ్యనే నా అమ్మ నాన్నగారు రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్. చనిపోయారు అనుకోకుండా. ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నారు సార్. ఒక అత్త డైమండ్ పెట్టుకో ఉన్నారు. మిమ్మల్ని సజెషన్ చేసిన తర్వాత అది ఏ రత్నం పెట్టుకోవాలని మీ మీద నమ్మకం ఉంది సార్. అందుకని కాల్ చేశారు సార్. తన జాతకం ఎలా ఉంది, ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది, మీరు కొంచెం సజెషన్. తప్పకుండా సార్, తప్పకుండా సార్.
వినండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పుట్టిన రోజు వచ్చేసి బుధవారం జన్మించారు, మీరు తెలుసా మీకు? అవునండి, బుధవారం. చిత్తా నక్షత్రం తులారాశి. అవునండి. ఎవరైతే మీకు డైమండ్ చెప్పారు తులారాశి, తులా లగ్నంగా పట్టి అది సూటేబులే, కానీ డైమండ్కి నేను ఎక్కువ మీకు చెప్తాను, వినండి మీరు. ఎనీవే, లగ్నాధిపతి శుక్రుడు చూసుకుంటే లాభంలో అంటే మీరు చాలా మంచి మనసు, మీది హెల్పింగ్ నేచర్ ఉంది, భావోద్వేగాలు ఎక్కువ మీకు, చాలా ఎమోషనల్ పర్సనాలిటీ అంటారు, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే చూడలేకపోతారు మీరు, అందరికీ సాయం చేయడము, భావోద్వేగాలు ఎక్కువ ఉన్నాయి, చాలా మంచి మనసు ఉంది, దైవభక్తి ఎక్కువ ఉంది, ఎక్కువ పూజలు చేస్తారు, అండ్ అర్నింగ్లో కూడా చాలా బాగుంటారు, మంచి ఇంజనీర్గా మీరు ముందుకు వస్తారు, ముందుకు వెళ్ళగలుగుతారు లైఫ్లో హ్యాపీగా. అంటే జాతకం పట్టి చూసుకుంటే పర్సనాలిటీ మీద చాలా స్ట్రాంగ్, విద్య ఉంది, కష్టం పడుతున్న సంపాదన చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, అంటే పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్, నెంబర్ సెకండ్ వచ్చేసి ఫ్యామిలీ ఆఫ్ ద మ్యాన్ అంటారు, అంటే కుటుంబం అంటే సెకండ్ హౌస్లో వచ్చేసి రాహు ఉన్నాడు, సెకండ్ హౌస్ రాహు రావడం వల్ల దిర్ ఇస్ నో ఎక్స్పాండింగ్ ఫ్యామిలీ అంటారు, ఫ్యామిలీ పరంగా సమస్య, టెన్షన్స్ అంటారు, అంటే పెళ్లి పరంగా సమస్య వచ్చింది, పెళ్లి డిలే అవ్వడము జరిగినా కూడా ఒక సమస్య అంటారు, అది మీరు మ్యారేజ్ చేసే ముందు ఒకసారి కంపాటిబుల్ మ్యాచింగ్ చూసి చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం నష్టం పోయే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి, మ్యారేజ్ డిలే అయిపోయింది, ఎందుకంటే పర్సనల్ నుంచి ఇంత చెప్పాను కదా. రెండో విభాగం ఏదైతే మీ జీవితంలో ఇంటర్లేట్ డిస్టిన్ అంటారు కదా, మీ నుంచి కూడించిన జీవితం, ఎందుకంటే మీ ద్వారా మీ బాగుంటే తర్వాత మీ ఫ్యామిలీ, మీరు మ్యారేజ్ చేసుకోవడం, మీ భార్య, మీ పిల్లలు, ఆ ఎక్స్పాండింగ్లో కొంచెం సమస్య వచ్చింది. ముఖ్యంగా జాతకం వచ్చేసి బుధుడు వీక్ అయ్యాడు, బుధగ్రహం అనేసరికి బుద్ధి కారక, వృత్తి కారక అంటారు. బుద్ధి కారక అంటే మీ సామర్థ్యాలు, మీ స్కిల్స్, మీ టాలెంటు, మీ నైపుణ్యాలు, మీరు కష్టపడే తత్వము, ఇవన్నీ ఉండే కదా బుధగ్రహం నడిపిస్తాడు. నెంబర్ సెకండ్ వచ్చేసి వృత్తి కారక, వృత్తి అంటే ప్రొఫెషన్, మీరు చేస్తున్నారా కానీ డెవలప్ అవ్వలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, కొంచెం ఆటంకాలు ఎక్కువ ఎదురవుతున్నాయి మీ జీవితంలో. నెంబర్ సెకండ్ వచ్చేసి మీ జాతకం బట్టి చూసుకుంటే లగ్నాధిపతి శుక్రుడు వీక్ ఉన్నాడు, లగ్నాధిపతి శుక్ర అనేసరికి శుక్రగ్రహానికి ఏమంటారు, వివాహకారక, అంటే మీ జాతకం సంబంధించిన వివాహకారక అవుతాడు. నెంబర్ సెకండ్ వచ్చేసి సంతోషకారక, సంతోషం అంటే హ్యాపీనెస్ ఇచ్చే గ్రహం, ఎందుకంటే శుక్రగ్రహానికి ఇంగ్లీష్ వీనస్ అంటారు, వీనస్ ఈజ్ ఎ ప్లానెట్ ఆఫ్ డిజైర్స్ అంటారు, ప్లెజెంట్ అంటారు, హ్యాపీనెస్ అంటారు, ఎంజాయ్మెంట్ అంటారు, మనీ అంటారు. సో ఈ జాతకంలో వీనస్ కూడా వీక్ అవడం వల్ల కొంచెం ఆటంకాలు, పెళ్లి పరంగా సమస్య రావడము, డెవలప్మెంట్ ఆగిపోవడము, డిజైర్స్ అంటారు కదా కోరికలు ఫుల్ఫిల్ లేదు. ఇందుకు చెప్పాను కదా జీవితంలో ట్రయాంగిల్, మీరు కష్టం పడుతున్నారు, సంపాదన ఉంది. నంబర్ సెకండ్ యాంగిల్ వచ్చేసి ఫ్యామిలీ మ్యారేజ్ లేదు. నంబర్ థర్డ్ వచ్చేసి డిజైర్స్ అంటే కోరికలు పూర్తి అవ్వడం లేదు. ఇలాంటి సమస్య మీరు ఇరుక్కున్నారు, దీని నుంచి మీరు బయటకు రావాలంటే దానికోసం మీరు బలం పెంచుకోవాలి. దానికోసము మీరు చేసిన తెలుగులో గరుడా పచ్చ ఎమరాల్డ్ ఒక 4 క్యారెట్ జాతి పచ్చ పెట్టుకోవాలి. దాంతోపాటు ఇన్స్టెడ్ ఆఫ్ డైమండ్, డైమండ్ బదులు మీరు వైట్ సఫైర్ అంటారు, వైట్ సఫైర్ అంటే శ్వేత పుష్పరాగం ఒక 4 క్యారెట్, ఈ రెండు రకాలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇంతగా అడిగారైనా డైమండ్ అని చెప్పి చూడండి, డైమండ్కి మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ ఏం చేస్తారు, 20 సెంట్స్ పెట్టుకోండి, 50 సెంట్స్ అని చెప్పేస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం వచ్చేసి క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ప్రధానం ఉంటుంది, ఇంపార్టెంట్ ఉంటుంది. క్వాంటిటీ అనేసరికి క్యారెట్స్ అంటారు, డైమండ్ అయితే మినిమం 1 క్యారెట్ ఉండాలంటారు, కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, ప్రతి సాధారణ మనిషి తీసుకోలేడు. అలాంటి వాళ్ళకి వైట్ సఫైర్ అనేసరికి అది కూడా అల్యూమినియం ఆక్సైడ్ ఫ్యామిలీ అంటారు, చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది, అంటే శుక్రగ్రహం సంబంధించింది, మంచి హ్యాపీనెస్ ఇవ్వడం కానీ, డబ్బు ఇవ్వడం కానీ ఇలాంటి ఆ శుక్రగ్రహం పనిచేస్తుంది వైట్ సఫైర్. సో ఆ విధంగా వాళ్ళు బడ్జెట్ వచ్చేస్తుంది. సో కార్తీక్ గారు ఈ ఎమరాల్డ్ ఒక 4 క్యారెట్, వైట్ సఫైర్ 4 క్యారెట్ రెండు పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా ఆయన ముందుకు రాగలుగుతారు. దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇది చెప్పాను కదా జీవితం ట్రయాంగిల్ అని చెప్పి, ఇది వేసుకున్న తర్వాత నంబర్ 1 ఆయన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, ఆయన ఆలోచన శక్తి పెరగడం కానీ, ధైర్యం రావడం కానీ, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, ఆయన ఉండే టాలెంట్ లోపల ఉండే ఫ్యాక్టరీ యాక్టివ్ అయిపోతుంది, అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి కదా లోపల ఆప్షన్స్ అన్ని బయటకు వస్తాయి. సో ఆ విధంగా నెంబర్ సెకండ్ వచ్చేసి ఇంటర్లేట్ డిస్టిన్ అంటారు అని చెప్పారు కదా, సెకండ్ యాంగిల్ వచ్చేసి ఫ్యామిలీ అంటారు, కుటుంబము అంటారు, అంటే పెళ్లి చేసుకోవడం, తర్వాత పిల్లలు, ఈ భాగం కూడా సెట్ అవుతుంది. నెంబర్ థర్డ్ వచ్చేసి డిజైర్స్ ఉంటాయి కదా, ఏమంటారు కదా జనాలు, ప్రతి మనిషిలో ఉంటుంది కదా, పెళ్ళి అయిపోయినాక నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకు మంచి కారు కావాలి, ఏదో ఒక నేను మంచి సెటిల్మెంట్ చేసుకోవాలి, జీవితం ఉంటుంది కదా, ఇలాంటి ఫుల్ఫిల్మెంట్ అవ్వడం అంటే ఇది మూడు లైఫ్ హ్యాపీగా ముందుకు వస్తారు. జ్యోతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29th March 1998 అండి. టైం చెప్పండి. మార్నింగ్ 8:30 to 8:30. 8 to 8:30. ఓకే, మీ బాబు పేరేంటండి? హన్సిత్ రెడ్డి అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? మిర్యాలగూడ అండి. ఓకే అమ్మా, జ్యోతి గారు నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా అమ్మా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీ అబ్బాయి గురించి ఇది? అవును సార్. పేరేమన్నారు? హన్సిత్ రెడ్డి. హన్సిత్ రెడ్డి అండి. హన్సిత్ హన్సిత్ రెడ్డి. ఓకే,
న్యూరల్ ఇచ్చారు మార్చ్ 29, 1998, 8 to 8:30 AM మార్నింగ్ కదా? మార్చ్ 29, 1998. పుట్టినరోజు ఆదివారం. అవును సార్. రేవతి నక్షత్రం మీనరహిత్ బాబు జన్మించాడు. లగ్న మేష వచ్చింది, లగ్నాధిపతి వయ్యంలో, కుజదోషం ఉంది. నంబర్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అంతా విఫలమే ఉంది. ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అంతా ఫెయిల్యూర్స్ ఎక్కువ వెనక పడ్డాయి. ఆల్రెడీ ఇప్పుడు ఏనాడు శని నడుస్తూ ఉంది, ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాబు చూసుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కమాండింగ్ పవరు, టీమ్ లీడరు, మేనేజరు, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అంటారు, బాధ్యత నిర్వహించే మనిషి అంటారు, ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ క్రియేటర్, వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము, వేరే వాళ్ళు జాబ్ ఇవ్వడం, ఇలాంటి స్థాయిలో ఎదిగే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ కొంచెం ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది. ఎందుకంటే పంచమాధిపతి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. ప్లానింగ్ అంటే మనిషి ఊహించుకోవడము, ఆయన ఉండే క్రియేటివిటీ కావచ్చు, ఆయనలో ఉండే రీసెర్చింగ్ కావచ్చు, అన్ని యాక్టివ్గా పనిచేయాలంటే పంచమాధిపతి స్ట్రాంగ్ ఉండాలి. కానీ మీ అబ్బాయి జాతకంలో రవి వీక్ అయిపోయాడు. రవి గ్రహానికి ఆత్మకారక, ఆరోగ్యకారక అంటే ఈ రవి గ్రహం వచ్చేసి జీవితంలో స్థిరత్వం ఇచ్చేవాడు కావచ్చు, అదేవిధంగా నమ్మ మంచి పేరు ఇవ్వడము, నేము, ఫేము, విస్తృతము, స్టేబిలిటీ, డెవలప్మెంట్ ఎంత వచ్చాడు పంచమాధిపతి అవుతాడు. రవి గ్రహం వీక్ అయ్యాడు. దాంతోపాటు నేను జాతకం వచ్చేసి భాగ్యాధిపతి గురువు పైన రాహు దృష్టి, అంటే బీటెక్ చేశాడు బాబు, టెక్నికల్ ఫీల్డ్ చూపిస్తుంది, ఐటీ రంగంలో వెళ్తాడు. కానీ రాహు దృష్టి గురువు అనేసరికి గురువుకి చండాల దోషము అంటారు. ఈ గురువు అనేసరికి ధనుకారకుడు, అభివృద్ధికారకుడు, జ్ఞానకారకుడు, సంతోషకారు, అంటే డెవలప్మెంట్ ఇచ్చే గ్రహం అంటారు, డబ్బు ఇచ్చే గ్రహం అంటారు, ఒక మంచి అభివృద్ధి ఇచ్చే గ్రహం అంటారు, ఉన్నత చదువు ఇచ్చే గ్రహం అంటారు, డెవలప్మెంట్ ఇచ్చే గ్రహం అంటారు. ఇవన్నీ కొంచెం వీక్ అవ్వడం వల్ల మొత్తం మైనస్ ఉంటుంది, ఆటంకాలు ఎక్కువ ఎదురవుతాయి. ఈ కష్టాన్ని బయటకు రావాలంటే చూడండి, నేను చెప్పాను కదా ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మొత్తం విఫలం ఫెయిల్యూర్స్ అంటే చెప్పి, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి టిల్ 2028 అక్కడి వరకు ఈ కష్టాలు చూపిస్తున్నాయి. కానీ దానికి ఆపేదానికి బ్రేక్ కోసము మీరు మీ అబ్బాయి కోసం చేసిన పని తెలుగులో కనక పుష్యరాగం, యెల్లో సఫైర్, ఒక 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్, ఈ రెండు రత్నాలు కలిపి పెట్టాలి. కానీ ఇది రత్నాలు కూడా జాతి రత్నాలు ఉండాలి. ఇందు చెప్పాను కదా ఇవాళ రోజుల్లో టెక్నాలజీ ఏ విధంగా ఇంప్రూవ్ అయిందో, డెవలప్ అయిందో, ఆ విధంగా ప్రతి ఒక్క దాంట్లో డూప్లికేట్స్ వచ్చాయి. మొబైల్స్లో డూప్లికేట్స్ ఉన్నాయి, కాపీస్, గవర్నమెంట్ ఇండస్ట్రీలో డూప్లికేట్ బ్రాండ్స్కి డూప్లికేట్స్ ఉన్నాయి, వాచెస్ డూప్లికేట్స్ ఉన్నాయి, అండ్ ప్రతి వస్తువు కరెన్సీ అనేసి డూప్లికేట్స్ ఉన్నాయి. యాజ్ ఏ సేమ్ మేనర్ రత్నాల్లో కూడా డూప్లికేట్ చేయడం జరుగుతుంది. ఇందు చెప్పాను కదా టెక్నాలజీ ఏ విధంగా కొంచెం డెవలప్ అయిందో, ఆ విధంగా జనాలకి కొంచెం టెన్షన్ కూడా పెరిగింది, డిసెన్ కూడా పెరిగింది. సో ఆ విధంగా వీ హావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ రత్నాల్లో. ఎందుకంటే రత్నాలు అనేసరికి దేవుడిచ్చిన మంచి వరం రూపము, వరం అంటారు కదా, మంచి వరం ఇది. అన్ని వరాల్లో ఏ విధంగా గాలి ఒక వరం అంటారు కదా, ఆక్సిజన్ తీసుకుంటాం కదా, అదే వాటర్ ఒక వరం అంటాం కదా. సో అలాంటి దాంట్లో ఒక వరం రత్నాలు. రత్నాలు అనేసరికి మా అదృష్టబలం ఇచ్చేది ఏంటి, పెట్టుకున్న తర్వాత మా పర్సనాలిటీ అద్భుతంగా ఉండడము, దేవుడిచ్చిన మంచి మాలో ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ యాక్టివ్గా పనిచేయడము, మా ఫ్యాక్టరీ లోపల ఉండే ఫ్యాక్టరీ ఉంది కదా, ఏదైతే మా థాట్స్ ప్రాసెస్ అవన్నీ స్ట్రాంగ్ చేయడం, అవన్నీ ఈ గ్రహాలకి గ్రహాలే స్టాక్ చేస్తాయి, ఆ దానికి సపోర్టివ్గా రత్నాలు పనిచేస్తాయి. సో ఆ విధంగా జాతకంతో పెట్టిస్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గౌతమ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15th May 1988 అండి. అవును. ఓకే టైం చెప్పండి. మార్నింగ్ 9:30 to 10 మధ్యలో. 9:30 to 10. ఓకే అండి. ఎక్కడ పుట్టారండి? ఇక్కడ హైదరాబాద్ అండి. ఓకే. గౌతమ్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీ గురించేనా? అవునండి. పెళ్లి గురించి అండి. May 15, 1988 కదా? Yes. అవునండి. ఎస్ సార్, మీరు ఇచ్చిన విరువాల ప్రకారం చూసుకుంటే మీరు పుట్టినరోజు అమావాస్య తెలుసా మీకు? సండే ఉండే ఆ రోజు, ఆదివారం. ఆదివారం జన్మించారు. నక్షత్రం భరణి, రాశి మేష వచ్చింది, లగ్నం చూసుకుంటే కర్కాటక లగ్నం. చూడండి జాతకం పట్టి చూసుకుంటే చాలా మంచి నైపుణ్యాలు, జాబ్ చేస్తున్నారు, సంపాదన ఉంది, సహాయం చేస్తారు. కానీ ఫ్రమ్ లాస్ట్ 2017 నుండి, అంటే ఫ్రమ్ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఫెయిల్యూర్స్ వెనక పడ్డాయి. ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడము, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము, డైలామా, ఇలాంటివి మీకు నడుస్తున్నాయి. నెంబర్ 1,
అంటే మీ పర్సనాలిటీ కూడా ప్రాబ్లంలా ఉంది, అంటే వ్యక్తిగత అని చెప్తారు కదా, అంటే మీ స్ట్రెంగ్త్ కొంచెం వీక్ అయిపోతూ ఉంది. మీరు చేయగలుగుతారు, మీలో ఆ స్ట్రెంగ్త్ ఉన్నాయి, కానీ గ్రహాలు వీక్ అవడం వల్ల కొంచెం మీరు డౌన్ అయిపోతున్నారు, దానికి మీరు బలం పెంచుకోవాలి. నంబర్ సెకండ్ వచ్చేసి హౌస్ ఆఫ్ కోఆపరేషన్ డ్యామేజ్ అంటారు, పెళ్లి పరంగా సమస్య అంటారు. మ్యారేజ్ డిలే అవ్వడము, పోస్ట్పోన్ అవ్వడము, సంబంధాలు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, కొన్ని సంబంధాలు మీరు ఒప్పుకోరు, కొన్ని సంబంధాలు వాళ్ళు ఒప్పుకోరు. సో ఆ విధంగా రిజల్ట్ డిలే అవ్వడం మ్యారేజ్, ఇలాంటి సమస్యలు చూపిస్తుంది. నా థర్డ్ వచ్చేసి హెడేక్ మైగ్రేన్గా చూపిస్తుంది, నడంపిన అంటారు. ఇంకా ఏజ్ అయితే చిన్నగా ఉంది మీది, కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూపిస్తున్నాయి. మీకు బయటకు రావాలి, మీరు మీ పైన ఎక్కువ బాధ్యత. ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్ అంటారు, ఎందుకంటే మీకు రెండు యోగాలు ఉన్నాయి, గజకేసరి గురు చంద్ర కంజక్షన్ను మంచి యోగం ఉంది, బుధ రవి గ్రహం కలిసిన యోగం ఉంది, రెండు యోగాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫ్యూచర్లో మీరు మంచి హిస్టరీ క్రియేట్ చేయగలుగుతారు, మీరు మంచి సంపాదన, మంచి పేరు, పొలిటికల్గా ఎదగడం కానీ, మంచి పోస్ట్ రావడం కానీ, అదృష్టం చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ అది మీకు అది ఇంప్లిమెంట్గా లేదు, డెవలప్మెంట్ లేదు, ఆగిపోయింది. దాని కారణం వచ్చేసి భాగ్యాధిపతి గురువు వీక్ అవ్వడం వల్ల, దాంతోపాటు వచ్చేసి దివ్యాధిపతి అంటే ధనస్థానం అధిపతి రవి వచ్చేసి వీక్ అయ్యాడు, అందువల్ల విస్తృతం లేదు, డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. నుంచి బయటకు రావాలంటే మీరు చేసే తెలుగులో కనక పుష్యరాగం, యెల్లో సఫైర్ 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్, ఈ రెండతో కలిపి పెట్టుకోవాలి. ఇంకా కొంచెం వివరాల కోసం చూడండి, ఇలాంటి టీవీ షోస్లో 1 మినిట్ 2 మినిట్ తెలియచేస్తున్నాను, కానీ మీరు వివరాలుగా మీరు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఒక 15-20 మినిట్స్ మీకు మీరు రాగలిగితే బెటర్, లేకపోతే మీరు ఫోనింగ్ అపాయింట్ కూడా తీసుకొని తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితం మార్పు కోసం ఇది, మీరు బాగుంటే అందుకు సపోర్ట్ చేయగలుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు చెప్తున్నాను కదా గౌతమ్ గారు, యు ఆర్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయగలుగుతారు, మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ సంపాదన బాగుంటుంది, మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ముందుకు రాగలుగుతారు, మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ డిజైర్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అవ్వాలి, ఆ స్ట్రాంగ్నెస్ కోసమే ఇలాంటి రత్నాల ద్వారా బలం లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ తారీఖు మార్చి. ఓకే. 1980 అండి. టైం చెప్పండి. టైం తెలియదు మేడం. రైట్. ఏమంటారు? టైం తెలియదంట. రాజు గారు నమస్కారం సార్, బాగున్నారా? సార్ నేను బాగున్నాను. రాజు గారు, ఇలాంటి టీవీ షోలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీగా అవసరం ఉంటుంది, ఎందుకంటే మీ నక్షత్రము రాశి ఇది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వచ్చేస్తుంది. కానీ మీకు లగ్నం, లగ్నం అనేసరికి ముఖ్యమైన అంశం ఈ విద్యలో, ఆస్ట్రాలజీలో. ఎందుకంటే లగ్నం అంటే మీ ప్రాణం, మీ స్కిల్స్, మీ తెలివి, మీ ఆలోచన, మీ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వం సంబంధించింది, మీ స్ట్రెంగ్త్, మీ అన్ని తెలిసిపోతుంది. సో దానికోసం ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ రెండు అవసరం ఉంటాయి. లేని పక్షంలో మీరు నేరుగా రాగలిగితే దానికి వేరే మెథడ్ ద్వారా మేము చెప్పవచ్చు మీకు. ఇలాంటి టీవీ షోస్లో మేము తెలుసుకోవాలంటే ఎందుకు, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వేరే కూడా చూశాను, ఎంతోమంది ఉంటారండి ఏదో ఒక అప్రాక్సిమేట్ చెప్పేస్తారు. ఆస్ట్రాలజీ అప్రాక్సిమేట్ కాదండి, బికాజ్ దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద మ్యాన్ అంటారు. ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే మనిషి ఉంటాడు. ఇల్లు కట్టే ముందు ఏం చేస్తాం మేము? ప్లాన్ వేస్తాం కదా, ఆ ప్లాన్లో హాల్ ఎక్కడ రావాలి, బెడ్రూమ్స్ ఎక్కడ ఉండాలి, అంటే ఒక 3D తయారైపోతుంది. ఆ 3D లాగా మించిమించిగా ఇల్లు ఉంటుంది. యాజ్ ఎ సేమ్ మేనరు ఈ జాతకం అనేసరికి ఒక 3D లాంటి మనిషిది అని తెలిసిపోతాయి. ఈయన ఏం చేస్తే బాగుంటాడు, ఏ టాలెంట్ ఉంది ఆయనకి, ఏం చేస్తే బాగుంటాడు, ఎలా ముందుకు రాగలుగుతాడు, అవన్నీ ఏమైనా తెలుసుకోవాలంటే దానికి ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైం అవసరం ఉంటుంది. ఎందుకంటే కోలి అంటారు కదా ట్విన్స్, వాళ్ళ అదృష్టం ఒకటి ఉన్నదండి, జస్ట్ 6 మినిట్ తేడా, ఒక 10 మినిట్స్ తేడా అయితే లైఫ్ మారిపోతుంది. నేను ఎన్నో సర్దాం చెప్పాను, నేను ఎంతమంది చూశాను, నేను 7 మినిట్స్ అయితే మొత్తం లైఫ్ మారిపోతుంది. సో ఆ విధంగా ఇలాంటి టీవీ షోస్లో ఇవన్నీ ఉంటే మాత్రం, లేకపోతే నేరుగా వాళ్ళు కాల్ చేసి తప్పకుండా దాని కూడా మెసేజ్ ఉంది కాబట్టి తెలుసుకోవచ్చు, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఎస్ రజా గారు, అయితే ఇందాక మీరు డైమండ్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది డైమండ్ని లైక్ చేస్తూ ఉంటారు కదా, అండ్ చాలా మంది కొనుక్కొని రింగ్స్ రూపంలో పెట్టుకుంటూ ఉంటారు, అండ్ మీరేమో డైమండ్స్ ఎవరికి నప్పితే వాళ్లే పెట్టుకోవాలి, జాతక రీత్యా పెట్టుకోవాలి అంటున్నారు, అలా మరి డైమండ్స్ పెట్టుకోవచ్చా లేదా? మ్యాండేటరీ అండి, అది కార్బన్ సంబంధించి చాలా డేంజరస్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ సొసైటీ బికాస్ ఆఫ్ డైమండ్ ఓన్లీ. నా దగ్గర డబ్బు అని చెప్పి ఇష్టంగా పిల్లలకి ఇచ్చేస్తారు, రిజల్ట్ చూస్తే మ్యారేజ్లో మళ్ళీ సెపరేషన్స్, డివోర్సెస్, టెన్షన్స్ అన్నీ వస్తాయి. సహజం ఇది, ఎందుకంటే రత్నాల్లో ఏ విధంగా ఎఫెక్ట్ ఉన్నాయో దాని విధంగా దాంట్లో ఒక డిఫెక్ట్ కూడా ఉంటుంది, ఎక్కడ యాక్షన్ ఒక రియాక్షన్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా మీరు డైమండ్ వేసుకోవచ్చు, కానీ వేసుకొని ముందు తెలియజేసుకోవాలి, తెలుసుకోవాలి మీరు ఇది ఈ జాతకంలో కలిసి వస్తుందా లేదా అని చెప్పి.
లేదా దాని డబ్బుని అని చెప్పి మీరు కొని పెట్టుకుంటే మీరు డబ్బిచ్చి కష్టాలు కొనున్నట్లు ఉంటుంది, మీరు సెట్ అవ్వకపోతే వేరే బయంగ్ ద ప్రాబ్లమ్స్ అంటారు కదా, ఆ విధంగా డబ్బు ఇచ్చేసి ప్రాబ్లం మా ఇంటికి మేము పిలుస్తున్నాము, అలా చేసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో అన్ని కాంపౌండ్స్ ఉన్నాయండి, ఆ కాంపౌండ్స్ మాకు అది సూటబుల్ కాకపోతే మొత్తం మా లైఫ్ రివర్స్ అయిపోతుంది అనే టెన్షన్ పెరగకపోవడము, చాలా ఇబ్బంది రావడం సమస్య ఉంటుంది. నేను చెప్పిన కార్బన్ అనేసరికి చాలా డేంజర్గా ఉంటుంది. అందుకే మీరు పెట్టుకునే ముందు నాట్ ఓన్లీ డైమండ్ అని ఒకటే కాదు, ఏ రత్నం కూడా కావచ్చు, ప్రతి ఒక రత్నం కూడా ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, అది మీకు సూటబుల్ ఉందా లేదా, అది మీరు పెట్టుకుంటే బాగా పడతారా లేదా, మీకు అది కలిసి వస్తుందా లేదా అని తెలుసుకొని తర్వాత మీరు పెట్టుకోవాలి. అప్పుడే లైఫ్ మారుతుంది. ఎందుకంటే జెమ్స్ ఈజ్ ఏ లైఫ్ చేంజింగ్ టూల్ అంటారు, జీవితం మార్చి ఆయుధం అంటారు రత్నాలకి. సో అవి అంత పవర్ ఉంది. ఇంత చెప్తున్నామంటే దీని వెనుక హిస్టరీ ఉందండి, లక్షలాది ఇయర్స్ నుంచి జనాలు అంతా వేసుకుంటున్నారు. సో ఆ విధంగా మీరు వేసుకునే ముందు ఒకసారి తెలుసుకొని మీకు అనుగుణంగా అది సూటబుల్గా వేసుకుని లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ రజా గారు. మీరు కూడా మేము రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అనంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ని సంప్రదించండి. అండ్ బెంగళూరు బ్రాంచ్లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 8 ఆగస్ట్ విజయవాడ బ్రాంచ్లో రజా గారు అవైలబుల్గా ఉంటారు, మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు, మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.